Hi guys, this is Pawan Sai. First of all, thank you, thanks for everyone. Ninna upload chesina video ki meer ichina response chala baagundi and chala mandi suggestions kuda icharu audio koncham chusukomani cheppi. Adi mic lekapodam valla earphones lo cheptunna, so chuttu vehicle sound ekku undi, tondarlo mic teesukunte adi kuda rectify aitadi. And coming to today's video, ee roju sunday kabatti group ride continental cycling club group tarapuna ఈరోజు గ్రూప్ రైడ్ మనము ఈరోజు చంద్రగిరి డోర్నకంబాల ఇంకా నేతి కుప్పం అక్కడి నుంచి రాయల చెరువుకి వెళ్ళి అక్కడి నుంచి రామాపురం నుంచి మళ్ళీ ఇక్కడికి మొత్తం 50 కిలోమీటర్స్ ఒక కొండ చుట్టూ తిరిగి వస్తాము. రైడ్ అయితే చాలా బాగుంటుంది. నిన్న నైటే వర్షం కూడా పడింది కాబట్టి వెదర్ చాలా బాగుంది. ఇప్పుడైతే టైం 4 అవుతుంది, గ్యాదరింగ్ టైం 4 పెట్టుకున్నాం కాబట్టి ఈ పాటికి అందరు వచ్చింటారు, బయలుదేరదాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి లైటింగ్ ఉండదు, వ్లాగ్ చేసినా కనిపించదు సరిగ్గా. సో ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేస్తాం, లైటింగ్ రాగానే వీడియో కంటిన్యూ చేద్దాం. చలో విత్ సేమ్ సైకిల్ మళ్ళీ ఈరోజు రెడీ అయినాం. వాళ్ళు బయలుదేరినారు, ఇప్పుడే యాప్ మొత్తం సెట్టింగ్స్ ఆన్ చేసేసి నేను బయలుదేరుతున్నా, కంటిన్యూ చేద్దాం. సో మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడి నుంచి స్ట్రైట్ సింగిల్ రోడ్ చెర్లోపల్లి నేను వెళ్ళాం కదా, చెర్లోపల్లి కాలూరు అండ్ చంద్రగిరి. సో చంద్రగిరి దాకా మొత్తం నిన్న వ్లాగ్లోనే ఉంది, మళ్ళీ వెంటనే రిపీట్ అయినట్టుంటుంది. ఓ చంద్రగిరికి లైటింగ్ వచ్చేలోపల వెళ్ళిపోతాం కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్ చంద్రగిరి నుంచి కంటిన్యూ చేస్తాను వ్లాగ్. ఇప్పుడైతే చంద్రగిరి రోడ్ దాటుకొని నిన్న ఓవర్ బ్రిడ్జ్ అని ఒకటి చూపించాను కదా, అక్కడికి వచ్చాము. అక్కడి నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే డోర్నకంబాల రూట్ ఇది, ఇప్పుడు ఆ రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది, దాని పక్కన లెఫ్ట్ తీసుకుంటే డోర్నకంబాల రూట్. ఇప్పుడే లైట్గా లైటింగ్ కూడా వచ్చింది, సో ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం చంద్రగిరి నుంచి ఇంకా డోర్నకంబాల సైడ్ వెళ్తున్నాము. రైట్ సైడ్ ఒక చిన్న గుట్టు ఉంటుంది, రైట్ సైడ్ ఈ కొండ ఉంది కదా లైట్ కనిపిస్తా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాని వెనకాల కనిపించే కొండ ఎక్కుతాము. ఈ కొండ అని చెప్పాను కదా, దీని పేరు కాలభైరవన్ గుట్ట, ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్ ఇది. వెదర్ అయితే చూసినారు కదా నిట్గా. ఇక్కడైతే స్కై అయితే కలర్స్ మాత్రం బాగుంది. నిన్న నైట్ వర్షం పడింది తిరుపతి అంతా, దాని ఎఫెక్ట్ ఇదంతా. ఇది ఇన్స్టాగ్రామ్లో రన్ అవే ఫిల్టర్ పెట్టినట్టు ఉంది మొత్తం స్కై రెడ్ కలర్. ఇంకా సన్ రైజ్ అయితే బాగుంటుంది, ముందరికి వెళ్ళే లోపల ఇంకా కొండ దగ్గర సన్ రైజ్ అవుతుంది, చూద్దాం వెళ్ళి. ఇందాక కాలభైరవ గుట్ట అని చెప్పాను కదా, దాని స్టోరీ వచ్చేయమంటే ఈయన శ్రీకృష్ణదేవరాయల పైకి యుద్ధంకి వచ్చిన వాళ్ళు ఆ గుట్టపై నుంచి దాడి చేసేవాళ్ళంట, వాళ్ళు దాక్కోవడానికి కానీ వాళ్ళు అటాక్ చేయడానికి కానీ అక్కడ వాడుకునేవాళ్ళు. ఇంకా పైన ఒక గుడి ఉంది కాలభైరవన్ గుడి, ఇంకా అందుకని దాని పేరు కాలభైరవన్ గుట్ట అయిపోయింది. ట్రెక్కింగ్ స్పాట్ మాత్రం చాలా బాగుంటుంది, మొత్తం ఒక 1.5 అవర్ పడుతుంది ఎక్కడానికి, పర్ఫెక్ట్ వర్కౌట్ సండేస్కి. ఒక్కసారి లొకేషను ఈ క్లౌడ్స్ వేరే రేంజ్లో ఉన్నాయి, ఇంకా సన్ రైజ్ అయితే లైటింగ్ బాగొస్తుంది. ఇప్పుడైతే డోర్నకంబాలకు అయితే వచ్చాము, లొకేషన్ బాగుంది, ఫోటో కావచ్చు. డోర్నకంబాలకు అయితే వచ్చేసినాము, ఇది వెనకాల లొకేషన్. అండ్ ఇందాక గ్రూప్ రైడర్స్ అని చెప్పాను కదా, వాళ్ళని చూపిస్తా ఒక్క నిమిషం. జ్ఞానేశ్వర్ రామ్దాస్, భరత్, శ్రీకర్, రాహుల్. లొకేషన్ అయితే ఇది, మొత్తం ఇవి వంకాయ చెట్లు అండ్ కొండ డోర్నకంబాల. ఇక్కడి నుంచి ముందరికి వెళ్తే నేతి కుప్పం ఊరు ఒకటి ఉంది, అక్కడి నుంచి మళ్ళీ రాయల చెరువు, లొకేషన్ బాగుంటుంది, ఇంకా అక్కడికి స్టార్ట్ అయిదాం. ఇప్పుడైతే డోర్నకంబాల దాటుకొని మడపంపల్లిలో వెళ్తున్నాం. అండ్ సన్ రైజ్ అయితే అయిపోయింది, కాకపోతే మనకు కొండ అడ్డం ఉండడం వల్ల సన్ రైజ్ అయితే కనిపించడం లే. రోడ్లో నుంచి ఊరికే చిన్న ఆఫ్ రోడింగ్కి వచ్చాము. లొకేషన్కి అయితే ఇంకా దీనికి తిరుగు లేదు, క్లైమేట్ లొకేషను రెండు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. అసలు ఒక్కసారి చూడండి ఇక్కడ క్లౌడ్స్ కానీ కొండ కానీ
ఇప్పుడే సన్ రైజ్ కూడా అయింది, కాకపోతే క్లౌడ్స్ వల్ల సన్ రైజ్ అంత కనిపించడంలా. మొత్తం లొకేషన్ అయితే చూస్తే మొత్తం క్లౌడ్స్, కొండలు. ఇక్కడైతే ఏకంగా ఊటీ ఆ రేంజ్లో ఉన్నాయి క్లౌడ్స్. ఇలాంటి ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఏమంటే ప్రతి ఒక్కరిది ఒకటే కోరిక, దేవుడా నా సైకిల్ పంచర్ కాకూడదు, దేవుడా నా టైర్లకు ఏం కాకూడదు. ఈ పప్పాయ చెట్లు చూస్తే కొంచెం కామెడీ అనిపించింది. హైట్ వైజ్ స్కూల్లో ప్రేయర్కి నిలబడుకున్నట్టే నిలబడుకున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వరుసగా హైట్ వైజ్. ఇక్కడ నుంచి రైట్ ఉంది, చిన్న లెఫ్ట్ డైవర్షన్ ఒకటి ఉంది. మనమైతే తిరుపతి నేతికుప్పం ఎల్వీపురం ఈ డైరెక్షన్, నేతికుప్పం సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్. ఇక్కడ నుంచి మామిడి తోటల మధ్యలో వెళ్తాము. అసలు ఒక 10 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి రాయల చెరువు. ఈ రోడ్డు ఇంకా ద బెస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవచ్చు, అంత బాగుంటుంది వెదర్ కానీ క్లైమేట్ కానీ. ఉన్న ఇల్లులు పల్లెటూర్లు కూడా మొత్తం చాలా బాగుంటాయి. మామిడికాయలు సీజన్ కదా, చెట్టు నిండా ఉంటాయి. ఇట్లా రైతు పోయినప్పుడు చూస్తూ ఉంటే బీకేద్దామా అనిపిస్తుంది, కానీ మనం బీకితే వాళ్ళు మనల్ని బీకుతారు కదా. ఇప్పుడైతే ఎల్వీపురం ఈ సైడ్ మొత్తం పల్లెటూర్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ముందుంది, ఇంకా 8 కిలోమీటర్స్ దాకా ఉంది రాయల చెరువు. తిరుపతి అన్న జస్ట్ ఇప్పుడే ఊరి వాళ్ళు కూడా పలకరించారు, మన వాళ్ళు 2 మామిడికాయలు తస్కరించారు. రైడ్లో మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏమన్నా ఉందా అంటే అది అప్ ఎక్కడమే. చాలా స్టీప్ ఉంది, ఇంకా గేర్ సైకిల్ కాబట్టి ఇంకా కొంచెం ఈజీగా వెళ్ళింది. అండ్ ఇది ఇక్కడ ఆగున్నాము, అక్కడి నుంచి డైరెక్ట్ 3 కిలోమీటర్స్ డౌన్ ఉంది. ఇంకా అందుకని ఒక్కసారి చేతిలో ఫోన్ పెట్టుకుంటే అంత స్పీడ్లో పోవడం కష్టము, అందుకని చెప్పి ఇక్కడ ఆగాము. ఇంకా అందరూ రాగానే ఇక్కడి నుంచి ఒకసారి స్టార్ట్. ఇప్పటికైతే ఒక 2 కిలోమీటర్స్ ఫుల్ స్పీడ్లో వచ్చేసినాము. ఇక్కడైతే వాటర్ ఉంది, చెక్ చేసుకొని వెళ్ళండి. ఇలాంటి చోట్ల ఏమంటే మధ్యలో గుంతలు వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేతికుప్పంకి వచ్చేసినాము, ఇక్కడి నుంచి ఇంకో 4-5 కిలోమీటర్స్ రాయల చెరువు. ఈ రోడ్డు కూడా ఇంక మొత్తం బాగుంటుంది, సండే కదా మొత్తం హడావిడిగా అయితే ఉంది. ఇక్కడ సౌండ్, గాలి సౌండ్ చూసి మీరు గెస్ట్ చేయొచ్చు స్పీడ్, 30-35 స్పీడ్ పోతుంది, మొత్తం డౌన్ ఉంది. పెడలింగే అవసరం లేదు ఇక్కడ, డేంజర్ వచ్చి ఇట్లా ఆపోజిట్లో వచ్చే వెహికల్సే. 2-వీలర్స్ అయితే ఇబ్బంది లేదు, కానీ ఇందాక ఒక బస్సు వచ్చింది, సింగిల్ లేన్ రోడ్డు బస్సులు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని పోవాలి. ఇక్కడ ఫోన్లో చూపించడం కొంచెం కష్టం, కానీ మొత్తం వ్యూ అయితే మాత్రం అసలు దీన్ని ఇంకా చెప్పలేము. మబ్బులు వేసుకొని వర్షం పడడం వల్లే మొత్తం దీని క్రెడిట్స్ అన్ని మొత్తం డౌనే, పెడలింగ్ అవసరం లేదు. గాలి నాకు తెలిసి ఇక్కడంతా గాలి వస్తూ ఉంటుంది మీకు సౌండ్. నిన్న అన్నాను కదా మొత్తం డౌన్ ఉంటే ప్రపంచం అంతా బాగుంటుంది అని చెప్పి, ఆ రోడ్డు ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలు షౌట్ తినాలి, విన్నర్ విన్నర్ చికెన్ తిన్నారు అంట. బాయ్. రాయల చెరువుకి అయితే వచ్చేసాము, రైట్ సైడ్. తిరుపతిలో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్, సన్సెట్ అంటే ఇంకా రాయల చెరువుకి వచ్చి చూడాల్సిందే. సింగిల్ హ్యాండ్తో తోలాల్సి వచ్చింది కదా, కొంచెం కష్టమైంది.
ఇది రాయల్ చెరువు ఈ పక్క ఎండింగ్ ఊరి పక్కకు వస్తుంది. ఇక్కడ పొలాలు అవన్నీ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం లేదు. ఇంకా మనము లెఫ్ట్ సైడ్ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ రోడ్లోనే వెళ్తే ఇంకొక 1 కిలోమీటర్ దగ్గర మెయిన్ లొకేషన్ ఉంది, అక్కడ నుంచి చెరువు వ్యూ బాగుంటుంది, అక్కడికి కూడా వెళ్దాం. ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న ఫోటో తీసుకుందామని చెప్పి ఇట్లొచ్చాము. ఫోటో అయిపోగానే కంటిన్యూ అయిదాం. ఇది కొండ పక్కనే రోడ్డు, ఇట్లా ఒక 1/2 కిలోమీటర్ అంతే, కొంచెం ముందరికి వెళ్ళి రైట్ తిరిగితే రాయల్ చెరువు. ఇది ఒక్క అప్, ఇప్పటికే రైట్ సైడ్ మొత్తం చెరువే ఉంది. మీకైతే ఇంకా ఇక్కడ దగ్గర నుంచి కనిపిస్తుంది. మనమైతే సన్ రైజ్కి మార్నింగ్ రైడ్ వచ్చాం, కానీ సన్సెట్ ఈవినింగ్, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈవినింగ్ వస్తాను. సన్సెట్ వచ్చి ఇక్కడ హైలైట్ అసలు, ఈ కొండ దగ్గర డౌన్ అవుతుంది సన్. ఇక్కడైతే చిన్న లొకేషన్ ఒకటి ఉంది, వింటర్లో వచ్చినప్పుడు ఇంతకుముందు అది వర్షాన్ని నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మునిగిపోయిందని చెప్పారు. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ క్లియర్ అయ్యాయి, అక్కడికైతే వెళ్దాం మనం. ఇప్పుడు ఒకసారి లొకేషన్ ఇక్కడైతే మనకు స్టెప్స్ ఉన్నాయి. మామూలుగా వర్షాకాలంలో ఏమంటే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఇది మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి ఇది మొత్తం ఇది రాయల్ చెరువు లొకేషన్. ఇందా చెప్పాను కదా సన్సెట్ వచ్చి ఇక్కడ ఈ కొండల దగ్గర జరుగుతుంది. ఇది మొత్తం వాటర్ లెవెల్ అయితే ఇప్పుడు మేము నిలబడుకున్నది మామూలుగా రైనీ సీజన్లో అయితే వాటర్ కవర్ అయిపోతుంది, ఇప్పుడు ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ ఖాళీగా ఉన్నాయి, వాటర్ తక్కువ. ఇందాక మనం ఆగాం కదా, అక్కడి నుంచి ఒక్క 400 మీటర్స్ అట్లా కొంచెం ముందరికి వచ్చిన వెంటనే రాయల్ చెరువు వాటర్ స్పోర్ట్స్ లొకేషను. ఇప్పుడు కోవిడ్ అని చెప్పి ఆ వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఆపారు, కానీ ఇంతకుముందు అయితే బాగున్నాయి, బోటింగ్ ఉన్నింది. అక్కడికైతే ఇప్పుడు మనం పోతున్నాం. యా లొకేషన్ అయితే రీచ్ అయ్యాం. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా గ్రిల్స్ ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ మన వాళ్ళు 3 రైడర్స్ వచ్చేసారు ఆల్రెడీ, ఇంకా నేను లాక్ చేస్తూ వచ్చా కాబట్టి లేట్ అయింది మధ్యలో కొంచెంసేపు. ఇది రాయల్ చెరువు ఇంకా వాటర్ స్పోర్ట్ లొకేషన్ అన్నాను కదా, ఇది మొత్తం ఈ రాళ్ళ డిజైన్. ఎంత ఇక్కడ ఫేమస్ ఇది మెయిన్ సన్ రైజ్ కాబట్టి లైటింగ్ ఈ పక్క నుంచి పడుతూ ఉంది. ఈవినింగ్ టైంలో అయితే మనకు కరెక్ట్గా సన్ ఈ పక్క ఉంటుంది, సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. రాయల్ చెరువు నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఇది ఇంతకుముందు వచ్చిన రూట్ కాదు, రిటర్న్ మాత్రం వేరే రూట్లో వెళ్తున్నాం. మొత్తం ఒక కొండ చుట్టూ రౌండ్ వేసినట్టు వస్తుంది. ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా కొండ, ఆ కొండ కింద మనం రైట్ సైడ్ వచ్చాము, ఇప్పుడు ఆ కొండ నుంచి లెఫ్ట్ పోతున్నాము. అది ఇలా 10 కిలోమీటర్స్ తిరుపతి. ఇదైతే గంగిరెడ్డిపల్లి, ఇక్కడ నుంచి ఇంకా వచ్చేసాం దాదాపు ఒక 6 కిలోమీటర్స్ తిరుపతి హైవేలోకి వెళ్ళిపోతాము. ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నది శ్రీ సిద్ధేశ్వర్ తీర్థ్, వైట్ స్టోన్తో ఒక చాలా బాగా కట్టారు ఇది టెంపుల్. నెక్స్ట్ త్వరలో ఇక్కడికి కూడా ఒక బ్లాగ్ చేద్దాం. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, ఇది ప్రొఫైల్లో అప్లైఅవుట్ కూడా చేశాను. వెనకాల కాళికామాత కూడా ఉంటుంది. ఇప్పుడైతే శ్రీరామాపురం, ఇక్కడ ఏం లేవు మొత్తం ఊర్లే. ఇది ట్రాఫిక్ ఇక్కడ కొంచెం అంతేం ఉండదు, కాకపోతే ఇంకొంచెం ముందరికి పోగానే టౌన్లోకి వెళ్ళిన వెంటనే ట్రాఫిక్, కాకపోతే మనం హైవేలో వెళ్ళిపోతాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడైతే రాయల్ చెరువు నుంచి వచ్చే రోడ్డు నుంచి హైవేలోకి జాయిన్ అవుతున్నాం. లెఫ్ట్ ఇంకొక 1 కిలోమీటర్ ఇదే హైవేలో పోతే మళ్ళీ రైట్ టర్నింగ్ ఊర్లోకి వెళ్ళిపోతాము, అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ అంతే. తిరుమల హిల్ వ్యూ ఒకసారి చూడండి,
మొత్తం ల్యాండ్స్కేప్ లాగా వైడ్ యాంగిల్. హైవే నుంచి రైట్ తీసుకున్నాం అండ్ తుమ్మలగుంట వైపు పోతున్నాము. ఈ రోడ్లో స్పెషాలిటీ ఏమంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ మ్యాక్సిమం షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం గ్రీన్ కలర్ చెట్లు కదా, అది ఒక వాల్ లాగా తయారు చేసేసినారు ఆ పక్కకి కనిపించకుండా. అసలు ఆ పక్క మొత్తం కంప చెట్లు అవన్నీ ఉన్నాయి, కానీ ఈ రోడ్లో పోతే మాత్రం పక్కన కంప చెట్లు అంత చెత్త చెత్తగా ఉందని అయితే ఎవరు అనుకోరు. నీట్గా ఏదో ఒక మంచి ఆర్కిటెక్ట్ చేసినట్లుంటుంది. ముందర ఇంకా ఉంది వాల్, అది చూపిస్తాను అన్నా కదా గ్రీన్ వాల్ అని. ఇదే ఒకసారి చూడండి, లెఫ్ట్ మొత్తం ఏం కనిపించదు ఈ పక్క నుంచి ఆ పక్కకి. మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు చూడండి ఎంత చెత్త ఉంటుందో. చాలా బాగా చేశారు దీన్ని. బెంగళూరు హైవే నుంచి వస్తే వచ్చేది రైట్ సైడ్ వెళ్తే తిరుమలకి వెళ్ళచ్చు, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా తుమ్మలగుంట ఆ ఊర్లన్నీ వచ్చేస్తాయి. యా రైడ్ అయితే అయిపోయింది. టైం ఇప్పుడు 9:30. టోటల్ 43.5 కిలోమీటర్స్, 3 hours 40 minutes పట్టింది. గ్రూప్ రైడ్ కదా ఖచ్చితంగా లేట్ అవుతుంది. అది ఇంకా వ్లాగ్ చేస్తా ఫొటోస్ తీసుకుంటా చేసినాం కాబట్టి మొత్తం లేట్ అయింది. టోటల్ 43.5 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే రైడ్ అంతా మొత్తం ఇది సండే రైడ్ కాబట్టి కాంటినెంటల్ సైక్లింగ్ క్లబ్లో మొత్తం ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కాంటినెంటల్ సైక్లింగ్ క్లబ్ C3 బైకర్స్ అని చెప్పి. దాన్ని ఇంతవరకు ఏమైనా ఫాలో చేసుకుని వాళ్ళు ఉంటే ఫాలో చేసుకోండి. అండ్ వీడియో బాగుంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.